చూడండి ఇదిగోండి మంచిర్యాల నుండి లక్ష్యపేట వరకు బీసీ గర్జన చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. దాంట్లో వాస్తవానికి బీసీ మీద మెచ్చుకున్న వ్యక్తి అంటే గడ్డం అరవింద్. ఎస్, బీసీలని అమితమైన ప్రేమలో నటించాడు. ముమ్మాడికి అరవింద్ రెడ్డి గారు చేసింది బీసీ మీద నటనే. ఎందుకంటే నిజంగా నటన కాకపోతే అది ర్యాలీ చేసిన తర్వాత లేకుండా ముఖ్యమంత్రి చౌరస్తా మీటింగ్ పెట్టిన తర్వాత జనాలను అడగడం అని తర్వాత వాయిస్ తీసుకోవడం ముఖ్యమంత్రి చౌరస్తా అలా తీసుకున్న తర్వాత నైట్ కి నైట్ వెళ్ళి దివాకర్ రావు వాళ్ళ ఇంట్లో వెళ్ళి హగ్గు చేసుకున్నారు. హగ్గు చేసుకునేసి అంటే తనతో డిస్కస్ అవసరమైంది. నిన్న ఏం జరిగింది, బలగస్మాన్ కావచ్చు, దివాకర్ రావు కావచ్చు, లేకపోతే కావచ్చు, వీళ్ళందరూ కలిసి మాట్లాడేసి ఏమన్నది, ఇప్పుడు ఇప్పుడు అందరు మాట్లాడే ఒకటే విధానంలో వచ్చారు, అదే బీఆర్ఎస్ విధానంలో వచ్చారు. అంటే ఇప్పుడు బీసీఎం ఉన్న ప్రేమ ఎడిపోయింది అరవింద్ రెడ్డి గారి మీద. సూర్య ప్రశ్నిస్తున్నాం, అరవింద్ రెడ్డి గారు మీరు మా కోపం లేదు, కానీ మేము మీకు సూర్య ప్రశ్నిస్తున్నాం, బీసీల నిర్ణయాలు మీరు ఎత్తుకున్నారు, ఇప్పుడు ఏమైంది? ముఖేష్ గౌడ్ కూడా బీసీఎం నిర్ణయాలు ఎత్తుకుంటున్నారు, ఇక్కడ ఏమైంది? ఈ వీడియో ఒక్కసారి చూసి మాట్లాడదాం. మంచిర్యాల ప్రజలు ఏమంటున్నారంటే మీరు 3 కోట్లకి అమ్ముడుపోయారు, అరవింద్ రెడ్డి గారు మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కోసం మళ్ళీ మీరు అమ్ముడుపోయారని మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. దయచేసి మంచిర్యాల నియోజక ప్రజలారా, మీ కాలు నొక్కి చెప్తాం, దయచేసి వినండి ప్లీజ్, మీకు శరాకులు మీకు దండా చెప్తున్నా, మీ కాలు పట్టుకుంటాం, దయచేసి దూరం ఓడగొట్టండి, దయచేసి ఈ వెలమ దూరని ఓడగొట్టండి, ఎందుకంటే వీళ్ళ ప్రయోజనం లేదు. దివాకర్ రావు మళ్ళీ గెలిస్తే కనుక మంచాల మొత్తం నాశనం అయిపోతుంది. అందుకే ఇప్పుడు వీళ్ళని కొనే వీళ్ళని కోట్లు పెట్టి కొంటున్నాడు. రేపు ఏం అమలు చేశారు చెప్పండి, ఒక ఈ గుడి వినంటున్నాను బీసీ నేత. నేను మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ మన అరవింద్ రెడ్డిని గమనించాల్సింది ఏంటంటే 2019 లో కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు సేమ్ ఇదే చేశాడు. ఎలక్షన్ ముందు రావడం ఏదో బీసీ నినాదం, ఆ నినాదం, ఈ నినాదం అనుకుండా ప్యాకేజీలకు అమ్ముడుపోవడం ఇదే జరుగుతుంది. మళ్ళీ వచ్చాడు, బీసీ నినాదం అన్నాడు, ఇట్లా జరుగుతుంది. చూడండి ఒకసారి, తనకు తనకే టికెట్ గా డిమాండ్ ఇచ్చిన అరవింద్ రెడ్డి గారు 2 రోజులే మారిపోయారు. బూదులో పోయిన పన్నీర్లా మిగిలిపోయింది. 5 కోట్లకి అమ్ముడు పోయారని అయితే మిత్రులు సూర్యానం 5 కోట్లకి అమ్ముడు పోయి అనట్లేదు, మేము అనట్లేదు, కానీ మంచిర్యాల ప్రజల్ని ఎవరన్నా అదే మాట అంటారు, అది మేము చేస్తున్నాం. ఎందుకు ఈ ఇచ్చే పని ఎందుకు చేస్తున్నాం? అవును, నిన్న 2 రోజులే మారిపోయాడు. ఓడిస్తారు మార్చుకుంటే ఓటమి ఖాయమని లేదు. ఈ దివాకరాన్ని మార్చు ఏమే మారిపోయాడు, ఇక దివాకరం
ఈయనే మారిపోయాడు పాటలా. ఎంత గమ్మత్ సినిమా గడ్డ మారింది కావచ్చు, ముఖేష్ గౌడ్ కావచ్చు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, బీసీ చాలా గొప్పది. మీరు ఇప్పటికైనా మీకు అవకాశం ఇస్తున్నా, గడ్డ మహేందర్ రెడ్డి గారు మీరు బయట రండి, ముఖేష్ గౌడ్ గారు మీరు బయట రండి. ఈ రోజు నేను మిమ్మల్ని, నేను సురేష్ కలిసి మిమ్మల్ని ఘర్షణగా బీసీ అంతా గెలిపిస్తాను. 100% సవాల్ చేస్తున్నాను మీకు. మీ ఇద్దరి మీద ప్రేమ ఉంది ఇప్పటికి, మీరిద్దరు బయటికి రాండేసి మిమ్మల్ని గెలిపిస్తాను మేము. 100% గెలిపిస్తాం. మరి ఇప్పుడు మీరు అందరినీ గెలిపిస్తారా? ఆ దమ్ముగా దివాకరణ గెలిపిస్తారా? గెలిపించలేరు. మేము మిమ్మల్ని గెలిపిస్తాం, వెంటనే మీరు 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 మాట్లాడండి అని నేను చెప్తున్నా. ఇంతకంటే గొప్పగా ఏం చెప్పారని, వ్యక్తిగతంగా మీరంటే మాకు శత్రువు కాదని, ఈ బీసీ ముసుగులో మీరు ప్రజల్ని మోసం చేసింది చాలు. ఇక బీసీ పెరగా మేలుకొండిగో మా మిత్రుడు సురేష్ గొర్రపల్లి గారు ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటున్నాడు. ఇంతకంటే గొప్ప యువకుడు దొరకడు. నేను అభివృద్ధి చేయకుండా ఆ ధర నరకేయండి, కాల్చి తంపండి, క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్తున్నాడు. మీరు ఇతనికి ఓటు వేయండి, ఇతన్ని గెలిపించండి. ఒక్క రూపాయి ఇతను ఓటు, ఇతనికి ఓటు వేసేవాళ్ళు మీరే ఇతర డబ్బులు పంపు, డబ్బులు పంచి ఓటై డబ్బులు ఇచ్చి ఓటేయండి. ఈయన అభివృద్ధి చేయ ఈయన ధర మీరు నరకండి, అవసరం నేనే నరుకుతా, నేనే నరుకుంటా. కాల్ చేయాలి సరే.